ఆ రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం. మీరు చేసే పని ఒక వ్యక్తిని పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని కొంతమంది వ్యక్తులు పెట్టుకొని మీరు చేసేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్ పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను అడుగుతున్నా, నిన్న కోర్టులోనే స్టే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లెటర్స్ వచ్చాయి. ఎందుకు రాశారండి లెటర్స్? సెంట్రల్ గవర్నమెంట్ లేదు, సెక్రటరీ రాశారు, అదే మరి ఇంకో పక్క మినిస్టర్ రాశాడు. నిన్న ఎవరు చేయక్కర్లేదు. ఇది మా మేము ఉన్నప్పుడు కూడా మాకు కూడా వచ్చాయి లెటర్లు, అది వేరే విషయం. అదే ఆదేశం ఈరోజు నేను ఒకటి పిచ్చి రేటింగ్ కూడా చెప్పాను. నిన్న పిచ్చి రేటింగ్, రాష్ట్ర ప్రభుత్వం రేటింగ్ కూడా పడిపోతుందని చెప్పారు. మీరు చేసే పల్లెట్లు ఉన్నాయంటే నాకైతే అర్థం కాదు. జస్ట్ వీళ్ళు మీరు చేసిన పిటిషన్లు పెట్టి వరల్డ్ బ్యాంక్ 2,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రాజధానికి ఇచ్చే డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. నేను అవన్నీ మళ్ళా వద్దా దశ. ఈరోజు మీరు చేసే పని వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరున్నప్పుడు అధ్యక్ష 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యి ఆ రోజు ఇదే మరి పీపీఏలు సమీక్షని చెప్పి 5 ఏళ్ళు సమీక్ష చేసి కడాన నా వల్ల కాలేదు, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేనేం చేయలేనని చెప్పి మళ్ళా వచ్చి చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఒకటే చెప్తున్న అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఎక్కడా ఒక చిన్న తప్పు చేయలేదు. ఒకే పద్ధతి పెట్టుకున్నాం, ఎలక్ట్రిసిటీ నాకుండే అనుభవంతో ఒకప్పుడు రిఫార్మ్ తీసుకొచ్చాం. రెగ్యులేటరీ కమిషన్ కూడా దశ ఫస్ట్ టైం ఇండియాలో కాన్స్టిట్యూట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 1999లో దశ. అదే మరిగా ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీని కూడా శ్రీకారం చుట్టి రేట్లు భవిష్యత్తులో తగ్గుతాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీనే శ్రీరామరక్ష, సోలార్ ఎనర్జీనే శ్రీరామరక్ష అని సోలార్ ఎనర్జీకి వెళ్ళాము దశ. ఈ రోజు 137 అవార్డులు ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు వచ్చాయంటే అది ఈ ప్రభుత్వం చూపించిన శ్రద్ధని మరొకసారి తెలియజేసుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కుప్పగోల్చొద్దండి, అనవసరంగా కాంప్లికేట్ చేయొద్దండి. మీరు జనాయిన్ గారు రివ్యూ చేసి వాళ్ళని మెప్పించే రేట్లు తగ్గిస్తే నేను కూడా అభినందిస్తా, నేను కూడా సంతోషపడతా. వేరే వాళ్ళపైన బురద జల్లాలని, ఆ బురదలో కూరకుపోవద్దని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఆంధ్రప్రదేశ్ కు షాక్, వైసీపీకి షాక్, పెద్ద ఎదురుదెబ్బ వైసీపీకి అని చెప్పి చాలా వరుస కథనాలు చూస్తూ వస్తున్నాం. ఎందుకు షాక్ తగిలింది, ఎందుకు ఇలా న్యూస్ వేస్తున్నారు అని చెప్పి దాన్ని లోతుగా పరిశీలన చేస్తే ప్రపంచ బ్యాంకు అమరావతికి చేసినటువంటి సపోర్ట్ని వెనక్కి తీసుకున్నది, ఆ డబ్బులంతా కూడా వెనక్కి వెళ్తున్నాయి, అది వైసీపీ వైఫల్యంగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచ బ్యాంకుకు లోన్ అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ లేనిది అన్నీ చూపించి ఏదో ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి లోన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అటువంటిది, ఎందుకు వెనక్కి వెళ్తున్నాం అన్నటువంటి దానిపైన మేము గమనిస్తే, వాళ్ళు ఎందుకు మేము వెనక్కి వెళ్తున్నాం అటువంటి దానిపైన ఏదైతే ఈ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు క్లియర్ కట్గా కారణాలు కూడా తెలిపారు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ కారణాలు చూసినప్పుడు ఇక్కడ ప్రతిరోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు వాదన నిజము అటువంటిది అక్కడ అనిపిస్తుంది. ఇది ఎవరో పంపించినటువంటిది కాదు, వాళ్ళు గతంలో ప్రిపేర్ చేసి ఇక్కడ జరుగుతున్న సంఘటనలపైన ఎందుకు వైదొలుగుతున్నాం అటువంటి దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇది మేము ఇచ్చినటువంటిది కాదు, మేము తయారు చేసిన రిపోర్ట్ కూడా కాదు. ఇది వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. వాళ్ళు ఒక 5 పాయింట్లు మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ నేను చదివి వినిపిస్తాను. స్క్రాప్ ద సిఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ యాక్ట్, సిఆర్డీ అథారిటీస్ అండ్ నోటిఫికేషన్స్ పాస్ సబ్సిక్వెంట్లీ విచ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ 2013 సెంట్రల్ యాక్ట్ అండ్ ఫుల్లీ ఇంప్లిమెంట్ ద ల్యాండ్ ఎక్వేషన్ అండ్ రిహాబిటేషన్ యాక్ట్ 2013 ఇన్ ద కేస్ ఆఫ్ ఆల్ ద అఫెక్టెడ్ పీపుల్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ రీజన్ ఆల్సో ద గవర్నమెంట్ షుడ్ రిటర్న్ ద ప్లాట్స్ దట్ వర్ టేకెన్ ఇన్వాలంటరీ ఫ్రమ్ ద పీపుల్. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ని తక్షణమే మీరు రద్దు చేయలేదు, అప్పుడు మీరంతా కూడా
2013లో ఏదైతే చట్టం వచ్చిందో దాని ప్రకారం ఫాలో కాలేదు, చాలా దుర్వినియోగపరిచారు, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ భూములు లాక్కున్నారు అటువంటిది మొట్టమొదటి పాయింట్, వాళ్ళు పెట్టినటువంటి పాయింట్ మొట్టమొదటిది. రెండోది ఇండికేటెడ్ జుడిషియల్ ఎన్క్వైరీ ఇంటూ ఏ సోషియో ఎకనామిక్ డ్యామేజ్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ సైకలాజికల్ ట్రామా ఆఫ్ అగ్రికల్చరల్ కోస్టల్ అండ్ పాస్టరల్ లేబరర్స్ టెనెంట్స్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ డీటెయిల్స్ హూ హ్యావ్ అండర్గాన్ సివియర్ ప్రెషర్ అండ్ ఫియర్ డ్యూ టు ద ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్. ఇక్కడ కౌలు రైతులను కానీ రైతులను కానీ ఒక భయోందనటువంటిది సృష్టించినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అటువంటిది వాళ్ళు పెట్టినటువంటి రెండో పాయింట్. మూడో పాయింట్ అనౌన్స్ ఎ స్పెషల్ కంపెన్సేషన్ ప్యాకేజ్ ఫర్ దళిత్ అండ్ అదర్ అసైన్డ్ ల్యాండ్ హోల్డర్స్ యాజ్ దేర్ సోషల్ లైఫ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఇన్ ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి దళితులు వీళ్ళందరికీ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు అటువంటిది వాళ్ళు మెన్షన్ చేసినటువంటి మూడో పాయింట్. నాలుగో పాయింట్ ప్రాసిక్యూట్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ హూ పర్చేస్డ్ ఆర్ ఫెసిలిటేటెడ్ ద పర్చేస్ ఆఫ్ అజైన్ ల్యాండ్స్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది క్యాపిటల్ రీజన్. రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత బ్రోకర్లు ఎంటర్నయ్యన్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ అయ్యి సామాన్య ప్రజలకు అంతా కూడా చాలా ఘోరమైనటువంటి అన్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి నాలుగో పాయింట్. ఐదో పాయింట్ స్టాప్ అటెంప్ట్స్ టు డూ లిస్ట్ దళిత్ ఫార్మర్స్ ఫ్రమ్ రికార్డ్స్ through dubious documentary manipulation and consider all Dalit cultivators in possession of the land as the original owners of the land for purpose of the compensation under the 2013 act. Meerantha kuda manipulate chesaru documents anni kuda raithula yokka records kuda tamper chesaru veetannitti paina kuda sariyatondi charyalu teeskovali 2013లో భూసేకరణ చట్టం ఏదొచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినటువంటి కారణాలు వాళ్ళు తెలిపారు. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి ఎందుకు ఆ ఓల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వను అనింది వైసీపీ పైన నమ్మకం లేకనో లేకపోతే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం పైన వ్యతిరేకతనో కాదు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు మేము లోన్ ఏ రకంగా ఇవ్వగలుగుతాము అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఇవి. ఎవరో కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటిది కాదు, ఆ ఓల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇంత ఘోరంగా ఎందుకు ఇంత క్రియేట్ చేసుకున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇలా చేసి మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళే పేపర్లో రాయడం, గుడ్ బై అమరావతి, అమరావతి గుడ్ బై చేయడం వలన ఎంతో నష్టాలు, 2 లక్షల కోట్ల ఒక్కొక్క ఎకరా 7 కోట్లు 10 కోట్లు ఉన్నటువంటి భూమిని పట్టించుకోక 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగింది అని చెప్పి ఇట్టు మాటలు మాట్లాడించడం దుర్మార్గం కాక ఇంకేంటి. ఇంతకన్నా కూడా మన ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో మన నమ్మకం విధంగా ఇలాంటి చెడ్డ పేరు మూటగట్టినటువంటి గత ప్రభుత్వాన్ని ఏమనాలి? వీళ్ళని శిక్షించడంలో న్యాయం ఉందా లేదా? ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఏదో ప్రతిపక్ష పార్టీ మాట్లాడిందో ఇంకోటో కాదు, వాళ్ళపైన ద్వేషంతో మాట్లాడినటువంటి మాటలు కాదు, వాళ్ళపైన వ్యతిరేకత మాట్లాడిన మాటలు కాదు, గత ప్రభుత్వం అవలంబించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబించినటువంటి ఇక్కడ వాస్తవ పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి పంపించారు. మాకు కూడా తెలియని అంశాలు అందులో వాళ్ళు పొందుపరిచారు. ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పి రిపోర్ట్ చేసినప్పుడు మాకే ఆందోళనకరంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు బయటకు తెచ్చేవాళ్ళు కాదు. ఇటువంటి పరిస్థితుల మధ్యన ప్రజలకు ఎంత నష్టం చేశారు అటువంటిది, ఈ ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టం చేశారటువంటిది మా భయాందోళన. గతంలో కూడా ఒక కన్సల్టెన్సీని పెట్టినారు మకీ అండ్ అసోసియేట్స్ అని చెప్పి, వాళ్ళు కూడా ఏం లెటర్ రాశారో మీడియా సోదరులకు అందరూ కూడా చూపించాలనుకున్నా. మకీ అండ్ అసోసియేట్స్ అటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్యాపిటల్కి సంబంధించి వాళ్ళు ఆర్కిటెక్ట్గా వాళ్ళు ఎంచుకున్నప్పుడు వాళ్లకు అనేకమైనటువంటి దొంగ మార్గాలు చూపించినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళి ఒక పెద్ద పేరున్నటువంటి సంస్థ అది ఎక్కడైనా పనిచేయచ్చు, మేము బీహార్లో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి, విపరీతమైనటువంటి అవినీతి ఉంది, ప్రతి పాటలో అవినీతి ఉంది అని చెప్పి మకీ అండ్ అసోసియేట్స్ కూడా రాసినటువంటి లెటర్ ఇది. దయవుంచి ఇది వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది అన్నటువంటి మాటలు లేకుండా మీడియా సోదరుడు విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలు తెలియజేయండి ప్రజలకు.